చెప్పు నువ్వే చెప్పు. నేను ఫస్ట్ గేమ్ సరిగా ఆడక వెళ్ళిపోయాడు. అంత సీన్ లేదు, సరిగా ఆడలేదా చెప్తాడు సత్య. ఓపెన్ గా చెప్పుకుంటాడు. లేదు సత్య చెప్పేటప్పుడు జనల్ని అమ్మరు, నువ్వే చెప్పాలి. నువ్వే ఒకటి ఎలా ఇంటర్ మన డబ్బు మనం కొట్టుకోలేము కదా. తను చెప్పినాక నేను చెప్పు. నువ్వు చెప్పు. ఫోన్ లేని అక్కడ గొడవ అయింది, వెళ్ళిపో, వేల కొట్టేశారు. టీషర్ట్స్ గేమ్ పెట్టారు అక్కడ సత్యకి కొంచెం స్ట్రెంగ్త్ ఏంది ఎక్కువ అయిపోయింది. అట్లా తను ఓడిపోయితే వెళ్ళిపోయి. అంత సీన్ లేదు. నువ్వు చెప్పు అంటే అక్కడ ఏమైంది. కాగు చెప్పు చెప్పు. నాకు రెండు టాస్క్లు ఇచ్చారు. లేదు ఆమె చెప్పినా నువ్వు చెప్పు. నువ్వు చెప్పు అంటే గత చిన్న గొడవ అయిపోయింది. ఆ గొడవ వల్ల అంటే ఐ థింక్ ఏమైందంటే ఇది టీషర్ట్ గేమ్ ఆడినాం. టీషర్ట్ గేమ్ ఆడితే ఏమైంది, రఘు సార్ ఏం చేసిండే ఒక మాట అన్నమాట, మీ చెప్పడమా నువ్వు చెప్పడమా అది ఇది. ఇప్పుడు వాళ్ళు చెప్తే మనం వినాలి. మనం రిటర్న్ గా చెప్పే వరకు రఘు సార్ కి కోపం వచ్చింది. చిన్న 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 గొడవ పెద్దగా అయింది. ఆ తర్వాత ఆ తర్వాత కూడా ఓడిపోయినాం గేమ్ మేము. ఆ తర్వాత తను లాస్ట్ గా ఫస్ట్ తను ఎలిమినేట్ అయింది. అది జరిగిన కథ. ఇప్పుడు మీరు చెప్పండి సార్. నేను ఏ టాస్క్ లో ఓడిపోలేదు. నన్ను ఓడించే సత్తా ఎవరికి లేదు అక్కడ. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతేనా? అంతే. అక్కడ ఏం జరిగిందంటే ఫస్ట్ నాకు ఇచ్చిన టాస్క్ అగ్గిపెట్టి మచ్చకి నాకు టాస్క్ ఇచ్చారు. బీడీలు ఎక్కడ పెట్టాడు అగ్గిపెట్టి మచ్చ నువ్వు వెతుక్కొని చింపి అతని ముఖం మీద కొట్టాలి అని చెప్పినారు. బరాబర్ చేసిన గెలిచిన టాస్క్. రెండో టాస్క్ ఏంటంటే మేము 5 మెంబర్స్ కదా, ఒక గ్రూప్లో 5 మేము 10 మెంబర్స్, ఒక గ్రూప్లో 5 మెంబర్స్, ఒక గ్రూప్లో 5 మెంబర్స్. సో వాళ్ళకి టీషర్ట్లు ఇస్తారు 5 టీషర్ట్లు. ఈ మిగతా 5 వెళ్ళి ఆ టీషర్ట్లు లాక్కోవాలి. అందులో కూడా నేను 2 టీషర్ట్లు గుంజుకున్నాను. అది జరిగింది. నేను ఏ టాస్క్లో ఓడిపోలేదు. నేను నాకు ఇష్టం లేక అక్కడ సిస్టమ్ బయటకు వచ్చేసాను. అర్థమవుతుందా? మీకు ఇంకా డౌట్ ఉంటే మొత్తం 11 ఎపిసోడ్ యూట్యూబ్ పెట్టారు కదా, యూట్యూబ్ లో పెట్టారు కదా, మీరు చూడండి అర్థమవుతుంది. ఇప్పుడు మెయిన్ అక్కడ రెస్పెక్ట్ ఉండాలండి. గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అది నేను ఫాలో అవుతాను. అది ఓకే. నాకు రెస్పెక్ట్ లేని చోట నేను నిమిషం కూడా ఉండను. ఒక్క నిమిషం ఆగు. దట్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ ద షో అంతే. ఓకే ఇంగ్లీష్ నో ఇంగ్లీష్ తెలుగు ఏంటంటే మాట అంటబడాడు. ఏదైనా ఉంటే ఫ్రాంక్ అను మాట్లాడు, నువ్వు మాట్లాడకో. ఫ్రాంక్ ముఖం మీద అనేస్తాడు పోతాడు. మళ్ళీ ఎంత అన్నా గానీ మనుషుల మీద ఉంటే ఇప్పుడు మమ్మల్ని కూడా తిడతాడు, ముఖం పట్టుకుని బాలని తిడతాడు. ఏదో ఒకటి అంటుంటాడు, మళ్ళీ బాలతో ఫ్రెండ్షిప్ చేస్తాడు. అంటే తను ఏంటంటే మాట అంటే పడడు, మళ్ళీ అన్న మాటనే మళ్ళీ తను సర్దుగా వెళ్తాడు. ఇట్లా కాదు ఫ్రెండ్స్ ఏం కదా అని అందరిని కలుపు. ఎందుకు ఇంకెందుకు ఇంతవరకు వచ్చిందో చెప్పేస్తా. అక్కడ ఉన్న వాళ్ళు ఒరే తురే కొట్టారు. సో నేను అది పడలేదు. అదే రీజన్. నన్ను ఒరే అంటే నేను ఊరుకోను, నచ్చదు. ఐఎమ్ ఎడ్యుకేటెడ్, ఐఎమ్ ఫ్రమ్ ఏ డీసెంట్ ఫ్యామిలీ. ఎవరైనా పండుగ డైరెక్ట్ రావని ఒరే అనము. ఎప్పుడు సత్య సత్య షోలో ఎట్లా అంటారు? అది కెమెరా ముందు ఎట్లా అంటారు? ఎవరన్నా నేను చెప్పను. నాకు ఒరే తురే కొట్టారు. నేను అన్నాను గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నాను. మేము ఇట్లానే మాట్లాడతామన్నారు. అదే ఇంకేం కాదు, ఏమి అబద్ధం పడుతున్నాను. మీతో ఒరే తురే కొట్టించవలసిన అవసరం నాకు లేదు. ఇలాంటి షో నేను 10 చేస్తాను. ముగ్గురు చెప్పింది కొంచెం సగం ఉంది, మంచింది కొంచెం తప్పు. నేను అబద్ధం చెప్పినా? నువ్వు సా చెప్పిన కూడా నిజం అవుతుంది. ప్రశాంత్ అబద్ధం, ప్రశాంత్ కొంచెం అబద్ధం చెప్పింది, అబద్ధం చెప్పింది. నిజం చెప్పలేదు, సా చెప్పింది. నేను చెప్తా చూడండి, సత్య ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి వ్యక్తి. ఇలాంటి షోలు ఫస్ట్ తనే మాట్లాడతాడు. తనే కడత చెప్పాడు కదా, కడత కర్త కర్మ అన్ని చేస్తాడు. చేసి ఇప్పుడు షోలా ఒక డైరెక్టర్ గానీ ఒక ప్రొడ్యూసర్ గానీ తన చెప్పినప్పుడు మనం వినాలి. కానీ తనకు ఉల్టా చెప్తే ఇప్పుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఒరే అంటే పలుకుతామా చెప్పండి? 1 సెకండ్ ఆగండి. పలుకుతారా? హలో పలుకును. అట్లా నాలో అవసరం లేదు. నేను మాట్లాడగలుగుతా? చెప్పనిస్తలేదు. ఏం చేస్తాడు, అన్ని షోలు ఒప్పుకుంటాడు. ఇప్పుడు వినండి, ఎంత పెద్ద డైరెక్టర్ కానీ ఎవరు అయినా కదా, హీరో ఎవరైనా సరండి, ఒక షో చేస్తు ఇప్పుడు నేను ఒక షో చేస్తున్నానంటే నేను 4 పిలుచుకుంటాను, నాకు కావాల్సింది నాకు తీసుకుంటాను. అన్నప్పుడు ఊకే నువ్వు మధ్య మధ్యలో ఊకే చెప్తుంటే నాకు ఎంత కోపం వస్తుంది? అవి కొన్ని మార్చుకోమంట, అవి మార్చుకోడు.
ఒరే గిరని కొడితే వాళ్ళ మీదకి లేసేసి నేను చదువుకున్నాను ఈ పర్సన్ యువర్ ఆఫర్ ఆల్ రాజమౌళివా నువ్వేమన్నా నువ్వు ఏంటి అసలు ఇలా మాట్లాడుతావని చెప్పి డైరెక్ట్ నీ సినిమా 100 రోజులు నడిచిందా ఏంది పెద్ద ఫోటోస్ లాగా ఫీల్ అవుతున్నావు అని చెప్పి ఇంకా డైరెక్టర్ అసలు ఎవరిని కించపరచను నేను ఏంటంటే నన్ను ఎవరు తను ఎవరైనా తిరిగితే ఏం చెప్తారో తనతో చెప్పిస్తా సత్య ఇప్పుడు నేనేమన్నా నా ఫ్రెండ్ గారు సత్య నా బెస్ట్ ఫ్రెండ్ నేను కోపంలో బీబ్లేసి గలీజ్ మాట అని అనుకో నన్నే తిరుగుతాడు కొట్టిందికి వస్తాను నువ్వు ఎక్కువ మాట్లాడదు అని పిచ్చి పిచ్చి మాట ఒప్పుకు బరాబర్ తిరుగుతాను ఒప్పుకో ఎందుకంటే తనకు బ్యాడ్ గలీజ్ మాట్లాడదు నచ్చదు ఫస్ట్ క్వశ్చన్ బ్యాడ్ గా మాట్లాడదు పొగుడు ఇంకా నెత్తి మీద ఒప్పుకుంటాడు కానీ కలిసి అయితే ఒప్పుకోడు ఇప్పుడు ఎవరన్నా తిరితే ఎట్లా మాట్లాడదో చెప్పిస్తే ఇప్పుడు నీ ముందర అది చెప్పు ఎవరైనా తిరితే నువ్వు ఏమంటావు ఫస్ట్ టైలాగ్ అది చెప్పు బాగా ఉంటుంది ఏమని చెప్పాడు చెప్తా ఒకటి తిట్టాట నువ్వు వేస్ట్ కాను చెప్తా నువ్వు నేను చెప్పింది నువ్వు చేయాలి కానీ నువ్వు నాకు ఉల్టా చెప్పొద్దు ఇష్టపడి డెంగా నుంచి నేనేమైనా ఇదేమైనా బ్రిటిష్ పరిపాలన ఇది డిజిటల్ ఇండియా నరేంద్ర మోడీ గారి పరిపాలన మనం ఉన్నాం ఓకే గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఓకేనా ప్రొడ్యూసర్ కావచ్చు డైరెక్టర్ కావచ్చు ఇంకేదైనా భారతరత్న అవార్డు విన్నర్ కావచ్చు లేదా పద్మశ్రీ అవార్డు విన్నర్ కావచ్చు పద్మభూషణ్ వచ్చి ఉండొచ్చు దాదాసాహెబ్ ఫాల్కే వచ్చి ఉండొచ్చు బట్ నాకు నువ్వు ఆఫ్టర్ ఆల్ ఎందుకంటే ఎప్పుడైతే నువ్వు నన్ను రెస్పెక్ట్ ఇవ్వలేదో అప్పుడే నువ్వు నా కాల్ కిందకి వెళ్ళిపోయినావు ఎప్పుడు డైలాగ్ కొట్టమని చెప్తున్నాను ఎప్పుడు డైలాగ్ కొట్టి కాదు అది ఆముచ్చట అది చెప్పు నువ్వు మమ్మల్ని ఒక మాట అంటాడు ఇగో నీది ఎంత అసలు నువ్వు ఎంత నా ముందలా ఇగో ఇతన్ని నన్ను ఈమెను నన్ను అతన్ని అంటేనే ఉంటాడు ఆ డైలాగ్ కొట్టమని చెప్తున్నా ఉప్పల్ బాల్ ఏమంటాడు తెలుసా నాకు డూప్లెక్స్ హౌస్ ఉంది రాష్ట్రాలకి సెలబ్రిటీ నువ్వు ఆఫ్టర్ ఆల్ అని నాకు అంటాడు నేను అప్పుడు ఏమంటాను తెలుసా ఈ స్వర్ణయుగ టాలీవుడ్ లో ఒక స్వర్ణయుగం అనేది ఉంది కదా స్వర్ణయుగాన్ని క్రియేట్ చేసిన ఆర్టిస్టులు అందరితో కూడా నాకు సత్సంబంధాలు ఉన్నాయి నువ్వెంత నా ముందు ఆఫ్టర్ ఆల్ అంట అన్ని చూడమాట ఇది అబద్ధం ఉండేది చెప్పుకోవాలి కానీ ఎప్పుడైనా ఒక చెప్పొచ్చు ఎప్పుడైనా ఒక దగ్గర పని చేస్తాను ఇప్పుడు మేము మద్దకు విన్నాను కూడా చెప్తా ఉంటాడు మాకు డూప్లెక్స్ హౌస్ ఉంది మేము ఒక్క ఫోన్ చేస్తే కార్ వస్తా అది చెప్తాడు కానీ వాళ్ళ ఇంట్లో పని చేస్తాడు వాళ్ళ ఇంట్లో పని చేస్తారు కానీ పెద్దరికం చెప్పుకుంటాడు నాకు హౌస్ ఉంది నాకు కార్ వస్తుంది నాకు అది వస్తుంది అని అట్లా చెప్పుకుంటాడు కానీ తనదేం కాదు ఓకేనా అంతే ఈయన డైలాగ్ చెప్తాడు చూడండి డైలాగ్ అంటే ఎవరైనా నన్ను కించపరిచేటప్పుడే నేను అదే అదే డైలాగ్ అడుగుతున్నాను ఏ షోలు చేసిన గొడవలు అయితే ఇప్పుడు ఈ షోలు అయినట్టే కాకపోతే నువ్వెంత నేనెంత అన్నట్లాగా ఏ షోకో ఏ మూవీకో తనని మంచిగా చూపి ఎక్కువ గొడవ చేస్తాడు అవును.